Hello viewers, welcome back to our channel. మహాభారతంలో ద్రౌపదికి ఐదుగురు భర్తలున్నారనే విషయం తెలిసిందే. అయితే ద్రౌపదికి ఐదుగురు భర్తలుండటం వెనక అసలు కారణమేంటో ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మహాభారతం మొత్తం పాండవులు కౌరవుల చుట్టూనే తిరుగుతుంది. ఈ ఎపిక్లో మహాభారత యుద్ధం ముగిసే వరకు వివిధ సంఘటనలన్నీ పాండవులు కౌరవులపైనే కేంద్రీకరించబడి ఉన్నాయి. మహాభారత యుద్ధంలో పాల్గొని గెలుపొందిన ఓడిన పురాణ పురుషులపైనే మహాభారత ఇతిహాసం పరిభ్రమిస్తుంది. అసలు ఈ యుద్ధానికి ప్రధాన కారణమైన ఓ మహిళ. ఆ మహిళ వల్లే మహాభారత యుద్ధం జరిగిందని నానుడి. అవునండి, మనం ద్రౌపది గురించే మాట్లాడుకుంటున్నాం. ఈ ఇతిహాసంలో ద్రౌపదిది చాలా శక్తివంతమైన పాత్ర. పాంచాల రాజ్య యువరాణి ద్రౌపది, పాండవుల ధర్మపత్ని. చాలా తెలివితేటలు అనుకువ కలిగిన ద్రౌపది భర్తలపై అపారమైన గౌరవ మర్యాదలు కలిగినది. ద్రౌపది గురించి విషయాలన్నీ ఆసక్తికరమైనవే. ఆమె అపారమైన సౌందర్యం, ఆమె దర్జా, ఆమె భక్తి ప్రవత్తులు, ఆమె ప్రేమ, ఆమె అవమానం, ఆమె ప్రతిజ్ఞ, వీటికి సంబంధించి మహాభారతంలో చెప్పబడిన కథలన్నీ అబ్బురపరుస్తాయి. అన్నదమ్ములైన ఐదుగురికి భార్యగా ఉండవలసిన పరిస్థితి ఎదురైన మహిళల ఆలోచన స్థితి ఎలా ఉంటుందో ఊహించగలరా? కానీ ఇక్కడ ద్రౌపది విషయంలో అయితే మునుపటి జన్మ వరం కారణంగా ఆమె ఐదుగురు భర్తలకు భార్యగా ఉండాల్సి వచ్చింది. ద్రౌపదికి ఐదుగురు భర్తలు పొందటానికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం. గత జన్మలో ద్రౌపది ఒక మునికి జన్మించింది. ఆమెకు వివాహం జరగటం లేదని తీవ్రంగా దుఃఖించింది. ఆమెకు ఎంతకో వివాహం కాకపోవటంతో జీవితంపై నిరాశ చెంది మహాశివుడి కోసమై తపస్సు ప్రారంభించింది. దీర్ఘకాల తపస్సు తర్వాత మహాశివుడు ఆమె తపస్సుకు మెచ్చి దర్శనమిచ్చి ఒక వరాన్ని ప్రసాదించాడు. ఆమె 5 లక్షణాలు కలిగిన వరుణ్ణి భర్తగా ప్రసాదించమని మహాశివుణ్ణి వేడుకుంది. తనకు కాబోయే భర్తకు 5 లక్షణాలు ఉండాలని ద్రౌపది వేడుకుంది. నీతి, ధైర్య, సాహసాలు, అందమైన విజ్ఞానం కలిగిన అమితమైన ప్రేమ కురిపిస్తూ దయాహృదయం కలిగిన వ్యక్తిని భర్తగా ప్రసాదించమని కోరుకుంది. ఆమె కోరిక విన్న మహాశివుడు ఒక క్షణం ఆలోచించి ఈ 5 లక్షణాలు కలిగిన వరుడు దొరకటం కష్టమని భావించాడు. అందువల్ల ఆమె మరుజన్మలో విడివిడిగా ఈ 5 లక్షణాలు కలిగిన 5 పురుషులు ఆమెకు భర్తగా లభిస్తారని వరమిచ్చాడు. అందువల్ల ద్రుపదరాజుకు ద్రౌపది జన్మించినప్పుడే ఆమెకు 5 భర్తలుంటారని అప్పటికే విధి నిర్ణయించింది. పురాణాలలో అప్పట్లో బహుభార్యత్వం, బహుభర్తృత్వం అనే ఆచారాలున్నట్లు చెప్పబడింది. ఈ అంశాన్ని మనం విస్మరించకూడదు. భారత్లోని ఉత్తర పశ్చిమ ప్రాంతాలలోని అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉన్న చోట ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పటికీ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా వంటి ప్రాంతాల్లో అమ్మాయిల సంఖ్య అబ్బాయిల సంఖ్యతో పోలిస్తే చాలా తక్కువ. పురాణాలలో చెప్పబడే హస్తినాపురం అనే ప్రదేశం ఈ ప్రాంతాలకు దగ్గరగానే ఉండేది. అందువల్ల ద్రౌపది 5 భర్తలను కలిగి ఉండటానికి గల కారణాలలో అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉండేదన్న అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. స్వయంవరంలోని ద్రౌపదిని గెలుచుకుని ఇంటికి వచ్చిన అర్జునుడు తన తల్లి వద్దకు వచ్చి, అమ్మ చూడు నేనేం తెచ్చానో అన్నంటాడు. కుంతీదేవి ఏదో ఆలోచిస్తూ అర్జునుడు దేని గురించి చెప్తున్నాడో చూడకుండా ఏం తెచ్చినా అన్నదమ్ములతో పంచుకోమని ఆదేశిస్తుంది. అలా తల్లి మాటకు విలువిస్తూ 5 అన్నదమ్ములు ద్రౌపదిని వివాహమాడతారు. మహాభారత యుద్ధాన్ని ఐకమత్యంతో ఎదుర్కోమని కుంతీదేవి తన పుత్రులకు సలహా ఇచ్చిందనే భావించవచ్చు. త్వరలో యుద్ధం రాబోతోందన్న విషయం కుంతికి తెలిసే ఉండి ఉంటుంది. ద్రౌపది అపార సౌందర్యం అన్నదమ్ముల మధ్య కలహాలను సృష్టిస్తుందని కుంతి భావించి ఉండవచ్చు. అందరూ ద్రౌపదిపై ఆశపడ్డారన్న విషయాన్ని కుంతి గ్రహించి ఈ విధమైన సలహా ఇచ్చి ఉంటుందని కొంతమంది అంటారు.